ఈసారి గెలుపే లక్ష్యంగా పొత్తులతో బరిలో దిగుతున్న టీడీపీ జనసేన వ్యూహాలకు మరింత పదును పెట్టింది. ఎన్నికలకు 45 రోజులే టైం ఉండడంతో ఉమ్మడి కార్యాచరణపై ఫోకస్ పెంచారు. టీడీపీ జనసేన ఉమ్మడి సభలు, ఉమ్మడి మేనిఫెస్టోలతో జనంలోకి వెళ్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ పక్కాగా జరిగేలా చూసుకుంటున్నారు. అసంతృప్తులకు సర్ది చెప్పుకుంటున్నారు. టీడీపీ జనసేన ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిందే అన్న పట్టుదలగా ఉన్నాయి. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు అన్ని రకాల ప్రయత్నాల్లో ఉన్నాయి. వ్యూహాలు సిద్ధమయ్యాయి. జెండా అజెండా ఫిక్స్ అయింది. తాడేపల్లిగూడెం సాక్షిగా తెలుగు జనజెండా పేరుతో సభ నిర్వహించిన ఈ రెండు పార్టీలు ఇదే ఉత్సాహంతో మరింతగా జనంలోకి వెళ్లేందుకు రోడ్మ్యాప్ రెడీ చేసుకున్నాయి. ఓవైపు జగన్ మాత్రం సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయని భావిస్తున్నారు. దీంతో టీడీపీ జనసేన కూడా ఆ దిశగా ప్రజాకర్షకంగా హామీలకు సిద్ధపడింది. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో తొలి విడత మేనిఫెస్టోని చంద్రబాబు విడుదల చేశారు. మేనిఫెస్టోని ఈసారి ఉమ్మడిగా రూపొందించాలని డిసైడ్ అయి ఆ దిశగా వేగం పెంచారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కేడర్ మరింత సమన్వయంతో పనిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలపైన నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామనేది ఎన్నికల ప్రచారంలో ప్రధాన నినాదంగా అధికార విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే అప్పులు తెచ్చి బటన్లు నొక్కడమే సంక్షేమమా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ని డైరెక్ట్గానే టార్గెట్ చేస్తున్నారు. అభివృద్ధి లేకుండా పోయిందని, రాజధాని లేకుండా పోయిందన్న విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు, దొంగల పైన పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జగన్ పదే పదే ప్రచారం చేస్తుండటంతో ఈసారి పక్కాగా ఎన్నికల ప్రణాళికలతో టీడీపీ జనసేన ముందుకెడుతున్నాయి. హామీలు ఇవ్వడంతో పాటుగా వాటి అమలుకున్న వెసులుబాటు, ఆర్థిక స్థితిగతులు, క్యాలెండర్తో సహా ప్రజలకు స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నారు. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 24 స్థానాలు జనసేనకు కేటాయించింది టీడీపీ. అలాగే 3 MP స్థానాల్ని కూడా పొత్తులో భాగంగా ఇచ్చారు. అయితే జనసేనని కేవలం 24 సీట్లకే పరిమితం చేయడం కీలకంగా మారింది. అదే సమయంలో పవన్ పార్టీకి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే పట్టు ఎక్కువగా ఉండడం, అక్కడే ఎక్కువ సీట్లు అడగడంతో పెద్దగా ఇబ్బంది లేకుండా పొత్తు వ్యవహారాల్ని సెట్ చేశారు. టీడీపీ తొలి విడతలో 94 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే వారం వారం సర్వేల్లో ఎవరిదైనా పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే పేర్లు మారుస్తామని కూడా చెప్పేశారు. ఫస్ట్ లిస్టు ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్చలు మొదలుపెట్టారు. ఉండవల్లి నివాసానికి పలు జిల్లాల నేతల్ని పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కోరారు. మరికొందరికి ప్రత్యామ్నాయ అవకాశాలపై హామీలిచ్చారు. సీట్ ఇవ్వలేదంటే మిమ్మల్ని పార్టీ వద్దని అనుకున్నట్టు కాదంటూ ఉజ్జగించారు. కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా అభ్యర్థుల నిర్ణయం జరిగిందని కొందరు ఫిర్యాదు చేయగా సర్వేల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు సర్ది చెప్పారు. అటు జనసేనలోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పటికైతే 5 స్థానాలకు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా 19 స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు పవన్. ధైర్యం, పోరాటం ఉన్నా ఎలక్షన్ ఇంజనీరింగ్ లేకపోవడమే సమస్య అని ఇటీవలే పవన్ చెప్పుకొచ్చారు. కానీ ఈసారి టీడీపీతో కలిసి అన్నీ సెట్ చేస్తామన్నారు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటే, ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటారుగా నిల్చుంటుంది. సో నేను ఒక్కడి నుంచుంటాను. 2014లో ఒక్కడి నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి. దురదృష్టం ఏంటంటే మన దగ్గర ధైర్యం ఉంది, పోరాటం ఉంది, కానీ ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు. ఏం ఉందని చెప్తాను సరే చూద్దాం ఎన్నికలకి.
తాము అధికారంలోకి వస్తే పథకాలు ఆగిపోతాయన్న విమర్శల్ని పవన్ తిప్పికొడుతున్నారు. తాముస్తే ఇప్పుడున్న పథకాలతో పాటే అభివృద్ధి కూడా చేసి చూపిస్తామంటున్నారు జనసేనాని. పథకాలు ఆపేస్తారని ఉంది జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టాను అన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాం అతనే చెప్తున్నాడు. అందరికి చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి, కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. మొత్తంగా సీట్లు తక్కువ తీసుకున్నాం ఎక్కువ తీసుకున్నాం అని కాకుండా సమన్వయంతో ముందుకెళ్లి గెలుపు లక్ష్యంగా పనిచేయాలని రెండు పార్టీల క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నారు. ఓట్ల బదిలీ సమర్థంగా జరిగేలా చూడాలని రెండు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు.